అత్యాస కోడలు మాయా ఉంగరం. ఒకరోజు చంద్రకాంతం పొద్దు పొద్దున్నే ముస్తాబవుతూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే ఎప్పుడూ లేంది ఇయాల ఇంత పొద్దున్నే తయారవుతున్నావు, ఏడుకోబోతున్నట్టున్నావు అని అడిగింది. అదత్తమ్మా నీకెరికే కదా, మన ఊళ్ళో తిరణాలు పెట్టిండ్రు కదా, గడబోయి చూసొస్తా. తిరణాలు చూడ్డానికా లేక ఎప్పట్లెక్క అందులో ఆటలాడ్డానికా? అయినా ఎన్నిసార్లు పైసలు పోగొట్టుకున్నా నీకు తెలివి రాదు గదనే అని సూర్యకాంతం అంటున్నా, పట్టించుకుని చంద్రకాంతం చక్కగా ముస్తాబయ్యి తిరణాలకు వెళ్ళిపోయింది. ఆ తిరణాలలో రింగ్ ఆట అంటే చంద్రకాంతానికి చాలా ఇష్టం. అందులో గెలిస్తే పెట్టిన దానికి రెట్టింపు డబ్బు ఇస్తారు. అందుకని చంద్రకాంతం ఆ ఆట ఆడడానికి వెళ్ళింది. ఇగో ఈసారి నేను తప్పక గెలుస్తా అంటూ రింగు వేసింది. ఆ రింగు గురితప్పింది. మళ్ళీ రింగు వేసింది, కాని ఆ రింగు కూడా గురితప్పింది. ఇలా చంద్రకాంతం తెచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఏడుస్తున్న చంద్రకాంతాన్ని అడిగింది సూర్యకాంతం, ఏమాయనే ఎప్పట్లాగే మళ్ళీ పైసలు పోగొట్టుకుని వచ్చినావు అంతేగా, ఈవిడికెలా తెలిసిందబ్బా అని చూస్తున్న చంద్రకాంతం, అవునత్తమ్మా ఆ షాపు వాడు నన్ను మస్తు మోసం చేస్తుండు, తీసుకెళ్లిన పైసలు మొత్తం బాయే, ఇంతకీ నీకెట్లా తెలుసు అని అడిగింది. నాకన్నీ అట్లనే తెలుస్తాయి లేతి అంది. ఇగో అత్తమ్మా నీ తానేమన్నా పైసలుంటే ఇయ్యరాదు, ఆటలో గెలిచి మళ్ళీ తెచ్చిస్తా అంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలే, మళ్ళీ నన్నే అడగబడతీవి, నా తానా పైసలు లేవు అని అంది. అట్లా అనద్దత్తమ్మా, గా పైసలు మీ కొడుకు దాయమని నాకిచ్చిండు, ఇప్పుడు అవి పోయినాయంటే నాకు మీ కొడుకు చేతుల్లో భర్త పూజే, నీకు దండం పెడతా జర పైసలుంటే ఇయ్యరాదు అని బ్రతిమిలాడింది. అయినా మళ్ళీ ఆటలో గెలుస్తావని నమ్మకమేముందే, గీ పైసలు కూడా పోగొడితే ఎట్లా? గీసారి తప్పక గెలుస్తా, గీ రోజు నా జాతకంలో పక్కనోళ్ళ పైసలతోని ఏం చేసినా కలిసొస్తుందనుంది, అయినా నా పైసలతోనే ఆడినా చూడు. ఇగో ఇప్పుడు నువ్వు పైసలిస్తే ఇట్లా పోయి అట్లా ఆటలో గెలుచుకొస్తా అంటూ ప్రాధేయపడింది. కోడలి బాధ భరించలేని సూర్యకాంతం లోపలికి వెళ్లి ఒక ఉంగరంతో తిరిగొచ్చింది. ఇగో నా కాడ పైసలు లేవు, కాని ఇగో గీ ఉంగరం ఉంది, దీన్ని అమ్మే పైసలు తీసుకోమంటావా అత్తమ్మా, ఈ సత్త ఉంగరానికి పైసా కూడా ఇవ్వరు. తొందరపడకే చెప్పేదిను, దీన్ని అమ్మితే పైసలిచ్చుడు కాదు గిదే నీకు పైసలిస్తది. నువ్వు ఈ ఉంగరం పెట్టుకుని ఆడినావంటే నువ్వు ఒక్క ఆట కూడా ఓడిపోవు అంటూ ఆ ఉంగరాన్ని చంద్రకాంతానికి ఇచ్చింది. ఆశ్చర్యంగా ఆ ఉంగరాన్ని చూస్తున్న చంద్రకాంతంతో, ఇగో జర పైలం అత్యాసకు పోకు, నీ దగ్గర పోయిన పైసలు తిరిగి సంపాదించే వరకే ఆడు, సంజయిందా, లేకుంటే ఈ ఉంగరానికి ఏం చేయాలనో మొత్తం తెలుసు అంటూ జాగ్రత్త చెప్పింది. సరే అత్తమ్మా, గీమెప్పుడు ఇట్లనే చెప్పుద్దితి అనుకుంటూ చంద్రకాంతం ఆ ఉంగరం పెట్టుకుని ఏ స్టాల్ దగ్గరైతే తను రింగాటలో ఓడిపోయిందో అక్కడికే మళ్లీ వెళ్ళింది. చంద్రకాంతాన్ని చూసిన అతను, ఏం మేడం మళ్ళీ ఓడిపోవడానికి పైసలతో వచ్చిండ్రా ఏంది అంటూ నవ్వాడు. కోపంగా చూసిన చంద్రకాంతం తన దగ్గరున్న డబ్బులిచ్చి మనసులో, ఇన్నాళ్ళు నన్ను మస్తేడిపించినావు కదా, ఇప్పుడు చూడు గీ ఉంగరం నిన్న ఎట్లేడిపిస్తుందో అంటూ మళ్ళీ రింగులు వేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యం, చంద్రకాంతం వేసిన ప్రతి రింగ్ డబ్బుల మీద పడుతోంది. అలా చంద్రకాంతం ఆ రోజు పోగొట్టుకున్న డబ్బులు మొత్తం తిరిగి సంపాదించింది. అప్పుడు అత్తమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కాని చంద్రకాంతం ఆ ఉంగరానికి చెప్పింది, ఇగో గీడా నేను 3 ఏళ్ల నుంచి మస్తు పైసలు పోగొట్టుకుంటుని, అవి నేను చాలా కష్టపడి దాచుకున్న పైసలు, అవి కూడా సంపాదించినాక వెళ్ళిపోదాం, నాతోని జర కోఆపరేట్ చేయి ప్లీజ్ అంటూ రింగు వేసింది. మళ్ళీ ఆ రింగు డబ్బుల మీద పడ్డంతో
చంద్రకాంత మరిన్ని డబ్బులు గెలుచుకుంది. ఆ ఉంగరం తనకి సహాయం చేస్తున్న విషయం అర్థమైంది చంద్రకాంతానికి. అమ్మయ్యా, ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న పైసలన్నీ వచ్చేసినాయి. ఇంతలో ఆ షాప్ వాడు, ఇగో మేడం, ఇంకా జాల్తీ, నేను నిన్నింక ఆడనీయ్యా అన్నాడు. దానికి చంద్రకాంతం, ఇగో ఈసారి నా కాడున్న పైసలు మొత్తం పెడుతున్నా, ఇదే ఆఖరిసారి అంది. సరే అన్నాడు ఆ షాప్ వాడు. అప్పుడు చంద్రకాంతం ఆ ఉంగరానికి ఇలా చెప్పింది, ఇప్పటి వరకు నేను గెలుచుకున్న పైసలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను భవిష్యత్తులో ఓడిపోయే డబ్బులు రాబట్టుకునేందుకు ఆడుతున్నా, ఇదే ఆఖరాట, సరేనా? జర ఇంకొక్కసారి కోఆపరేట్ చేయి అంటూ ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని తన దగ్గరున్న డబ్బు మొత్తం పందెంలో పెట్టి రింగు వేసింది. ఆ రింగ్ అలా ఎగురుకుంటూ వెళ్లి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ మీద పడింది. ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. ఆనందంతో గెంతులేశాడు ఆ షాప్ వాడు. డబ్బులు మొత్తం పోవటంతో చంద్రకాంతానికి మొదట ఏడుపొచ్చింది. ఆ తర్వాత ఆ ఉంగరం మీద చాలా కోపమొచ్చింది. చివరికి ఇంటికొచ్చింది. ఇగో అత్తమ్మా, ఈ ఉంగరం అస్సలు మంచిగా లేదు, దీనివల్ల నేను పైసలన్నీ పోగొట్టుకున్నా, నీ కొడుకు అడిగితే నీ మీదనే చెప్తా తీ అంటూ ఉంగరం తీసి ఇచ్చేసింది. ఇగో పిల్ల, గాడేం జరిగిందో నాకు మొత్తం తెలుసు అంది. దానికి చంద్రకాంతం, ఆ నీకు మొత్తం తెలుసా? గట్లయితే అప్పటిదాకా డబ్బులిచ్చిన గా ఉంగరం చివరికి ఎందుకు మొత్తం డబ్బులు పోయేటట్టు చేసే అని అడిగింది. ఓ శిబిత్తిరానా, నువ్వు ముందు ముందు పోగొట్టుకునే డబ్బులు కూడా నీకు రావాలనంటే గా డబ్బు ముందు నువ్వు పోగొట్టుకోవాలి గన్నే. గదే పని చేసింది గీ ఉంగరం అని చెప్పింది. ఆ అట్లనా, అయ్యో నాతి తెలివితో మొదటికే మోసమొచ్చే, ఇప్పుడు ఇంకా మా ఆయన చేతిలో నాకు బడిత పూజే అని అనుకుంది.